అందరికీ నా నమస్కారములు ఈరోజు ద్వితీయాధ్యాయంలోని సాంఖ్యయోగం నుండి ఎనిమిదవ శ్లోకం నుండి పన్నెండవ శ్లోకం వరకు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం మీకు నచ్చితే లైక్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఎనిమిదవ శ్లోకము నహి ప్రపశ్యామి పను హెచ్చోకము చోషణమింద్రియాణ అవాప్య భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణి చాధిపత్యం అర్జునుడు ఈ శోకము అంటే ఆయన యొక్క విషాదము ఆయన యొక్క ఇంద్రియములన్నింటినీ కూడా దహించి వేయిచున్నదట సిరి సంపదలతో కూడినటువంటి తిరుగులేని రాజ్యాధికారం లభించినను చివరికి సురాధిపత్యము ప్రాప్తించినను ఈ హృదయ భారము ఈ హృదయ భారము అంటే విషాదమైనటువంటి దాహము చల్లారదు నాకు చల్లారదు నాకు ఎటువ ఎలా చల్లారుతుంది అనే ఉపాయాన్ని తెలుసుకోలేకపోతున్నాను అంటున్నాడు ఎందుకని యుద్ధభూమిలోకి వచ్చినటువ అర్జునుడు యుద్ధభూమిలో చూసినటువంటి అందరూ కూడా ఆయన యొక్క బంధువులే ఎదురుగా పెద్ద తండ్రి పిన తండ్రి గురువులు భీష్మ భీష్మపితామైనటువంటి తాతగారు అన్నదమ్ములు అందరూ కూడా బంధుజనులే స్నేహితులే మరి వీరందరినీ నేను ఎలా చంపను అలా ఒక్కసారిగా చూసేపటికి వారు వీళ్ళకి ఎన్ని అపకారములు చేసినా చివరికి వాళ్ళ భార్య పైన భార్య అయినటువంటి ద్రౌపదీ వస్త్రాభరణం చేసినా కూడా అటువంటి అన్నీ కూడా మర్చిపోయి ఆయన వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు దా వారి బంధువుల గురించే ఆలోచిస్తున్నాడు అబ్బా వాళ్ళందరిని చంపితే నాకు చంపితే బాధ ఆయన అంతా కూడా బాధతో నిండిపోతున్నది ఆయన యొక్క హృదయం విషాదభరితమైపోయింది శోకంతో నిండిపోయినది కాబట్టి ఆయన శ్రీకృష్ణుతో నా అంతా కూడా శోకం సముద్రంతో నిండిపోయినది కృష్ణ నాకు ఎటువంటి రాజ్యాధికారం లభించిన కూడా నేను చివరికి దేవదా దేవతల మీద ఆధిపత్యం కూడా లభించినప్పటికీ కూడా నాకు ఈ శోక దాహం మాత్రం చల్లారేటువంటి ఉపాయం నాకు కనిపించట్లేదు కృష్ణ అని చాలా బాధాకరంతో ఈ శ్లోకంలో శ్రీకృష్ణతో చెప్తున్నటువంటి సందర్భంలోనిది తొమ్మిది సంజయ ఉవాచ ఏ ముషికేశం గు పరం తపాత్సవింద ము తూష్ణీం మరి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు ఏమని ఓ రాజా ఈ విధముగా ఏ విధముగానండి అర్జునుడు ఆయన యొక్క విషాదాన్ని అంతటినీ కూడా పలికిన తరువాత శ్రీకృష్ణునితో అర్జునుడు ఈ విధంగా గట్టిగా స్పష్టముగా నేను చివరికి ఏమని చెప్తున్నారు నేను యుద్ధము చేయనే చేయను అని అర్జునుడు చెప్తున్నాడు ఎందుకని ఆయన హృదయమంతా కూడా ఆయన సర్వేంద్రియాలు కూడా ఆయన ఇంద్రియాలన్నీ కూడా హృదయంతో హృదయ విచారంతో విచారకరంతో మిక్కిలి శోకంతో నిండిపోయి ఉన్నది అందుకని ఆయన చివరికి ఏమని స్పష్టంగా తెలియజేశారు నేను యుద్ధము చేయనే చేయను అని స్పష్టంగా తెలియజేయడం జరిగినది అంటూ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో అర్జునుని గురించి ఈ విధంగా శ్రీకృష్ణుతో చెబుతున్నట్లు తెలియజేయటం జరుగుతుంది అంటే ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఈ సంభాషణలన్నీ తెలియజేయటం జరుగుతుంది ఇందులో మరి పదవ శ్లోకం తమువాచ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్య ంతమిదం వచహా ఇంకా చెప్తున్నారు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఓ ధృతరాష్ట్ర మహారాజా ఇరి సేనల మధ్య కూడా ఈ శోక సముద్రుడైనటువంటి శోక సంతృప్తుడైనటువంటి విషాదభరితుడైనటువంటి అర్జునుని చూచి శ్రీకృష్ణుడు ఒక నవ్వునవ్వి తన యొక్క చిరు మందహాసంతో ఈ విధంగా తరువాత శ్లోకంలో ఏమని చెప్తున్నారో మనం చూద్దాం పదకొండు భాషసే నన్వసోస్వం ప్రదా నాను సోచంతి పండిత శ్రీకృష్ణ భగవానుడు అర్జున్తో ఈ విధంగా చె పలుగుటం జరుగుతుంది ఏమని ఓ అర్జున సోకింపదగిన వారి కొరకాయ అసలు బాధపడిన వారి గురించి నువ్వు ఎందుకయ్యా సోకిస్తున్నావు నువ్వెందుకయా బాధపడుతున్నావు ఇక్కడ బాధపడినవారు ఎవరు ధాత అంటే ధృతరాష్ట్రానికి సంబంధించిన వారు వీళ్ళు వీరి గురించి ఏ విధమైన బాధ లేదు పైగా వీళ్ళు యుద్ధానికి సిద్ధమైపోయారు ఎప్పుడు చంపేద్దాం నా రాజ్యాన్ని అని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు వీళ్ళు అటువంటి వారి గురించి ఏ విధమైన బాధ లేని వారి గురించి అస్సలు నీకెందుకయ బాధ బాధపడుతున్నావు నువ్వు ఎందుకయ్యా సోకిస్తున్నావు అంటూ శ్రీకృష్ణ భగవానులు అర్జునుతో అంటూ అంటం జరుగుతుంది ఇంకా ఏమంటున్నారంటే శ్రీకృష్ణుల వారు పైగా పండితుల వలే మాట్లాడుతున్నావు పెద్ద మహాపండితులు అనుకున్నావు నువ్వు మహా పండితుల వల్లే మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ మరి ప్రాణములు పోని వారి గురించి కానీ ఆలోచింపరు కదా నీవెందుకు వాళ్ళు ప్రాణాలు పోతాయి ఆయన చనిపోతారేమో వాళ్ళు చనిపోతారేమో నేను చంపేస్తానేమో నేను చంపేస్తే వాళ్ళు నా వల్ల నాకు నాకు అపకీర్తి కలుగుతుందేమో నా వంశానికి అపకీర్తి కలుగుతుందేమో అని అనుకుంటున్నావు అని శ్రీకృష్ణ భగవానులు అర్జునునితో అంటున్నటువంటి సందర్భంలోనిది పన్నెండు నత్వీవాహం జాతునాశ నే జనాధిపా ఇక ఆయన భగవాన్ల వారు ఏమంటున్నారు నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే ఉండదయ్యా మనము ప్రతి యుగములోనూ ప్రతి కాలములోనూ మనం ఖచ్చితంగా ప్రజల హృదయాలలో సుస్థిరముగా ఉంటాం ఈ శరీరం శాశ్వతం కాదు కానీ ఆత్మ శాశ్వతం కదా శరీరం ఇవాళ యుద్ధంలో చనిపోవచ్చు యుద్ధంలో నాశనం అయిపోవచ్చు లేదు ఎప్పుడైనా చనిపోవచ్చు శరీరం వెంటనే కానీ మనం చేసే ప్రతి పని కూడా సుస్థిరముగా నిలుస్తుంది ప్రజల హృదయాల కలకాలము ప్రతి యుగములోనూ కూడా నిలుస్తున్నది అన్ని కాలాల్లో కూడా మనం ఉంటాము అదే శాశ్వతము అంటే ఏంటి ఇక్కడ శరీరం శాశ్వతము కాదు ఆత్మ శాశ్వతము అనే విషయాన్ని శ్రీకృష్ణ భగవాన్లు వారు అర్జునునితో గట్టిగా నొక్కి వక్కానిస్తున్నట్లు మనకి ఈ శ్లోకంలో తెలుస్తుంది జై శ్రీకృష్ణ